ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే జీవితంలో చాలా ముఖ్యమైన పదవ తరగతి కాబట్టి ఇంటర్మీడియట్ ఒక మెట్టు. ఆ తర్వాత మీరు ఇంజనీరింగ్ లో వెళ్తారా, మెడికల్ లో వెళ్తారా, ఇటు వెళ్తారా, అటు వెళ్తారా అనేది చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనం రోజులో ఎంత సమయాన్ని మనం కేటాయిస్తున్నాం. మీరు బిగ్ బాస్ ఎంతమంది చూస్తారు? బిగ్ బాస్ చేయలేదండి. బిగ్ బాస్ ఎంతమంది చూడరు? ఎంతమంది చూడరు చేయలేదండి? ఎంతమంది చూడరు? ఎందుకంటే నేను మన ఒక కాలేజీకి వెళ్ళింటే రాత్రి ఎంత ఉంటాము, 9కి ఎంత వరకు ఉంటుంది? 11 వరకు. అంటే అదే చెప్తున్నాను, నాకు తెలుసు. అందుకనే టైం అడుగుతున్నాను. నేను ఒకరోజు మొన్న ఎవరో చెప్తే చూసాను, ఏముంటుంది బిగ్ బాస్ గారు 10 మంది ఉంటారు, 10 మంది పండుగలు ఉంటుంటారు, కొంతమంది అటెండ్ చేసుకుంటుంటారు, కొంతమంది అక్కడ కూర్చొని సోఫాలో మాట్లాడుకుంటుంటారు. మన ఇంట్లో మనం చేసే పనులకు 2.5 గంటలు మనం ఎందుకు చూడాలి అని అడుగుతారు. నేను ఇంకో టీవీ ఛానల్ అడుగుతున్నాను, మన రైతులతో కలిసి ఒక బిగ్ బాస్ ప్రోగ్రామ్ పెడదాం. ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క రైతు తీసుకున్నాం, 13 మంది రైతు ఈ ఊళ్ళో పెడదాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సమస్యల గురించి మాట్లాడి ఎంత మంది చూస్తారండి? నేనే చెప్పేది, ఆ 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక మంచి పుస్తకం చదివాను, కథా పుస్తకం, ఒక మంచి వ్యక్తి చరిత్ర చదివామనుకోండి మీకు ఎంతో ఉపయోగపడుతుందని. కానీ మనకేంటంటే నా వచ్చి వచ్చి ఫ్రెండ్ అడుగుతుంది, నువ్వు బిగ్ బాస్ చూస్తున్నావా? నేను అందరు బయటకు వెళ్ళిపోయాడు హౌస్ నుంచి, కొత్తగా హౌస్ లో ఇంకొకటి వెళ్ళాడు, ఇవి చెప్తే అయ్యో నాకు తెలియదు అంటే ఏం చేస్తారు? రేపు మీరు పరీక్షల్లో, మీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో బిగ్ బాస్ లో ఎవరు బయటకు వచ్చారు, ఎవరు లోపలికి వెళ్ళారు మిమ్మల్ని ఎవరిని అడగరు. రేపు మెడికల్లో ఇంటర్వ్యూ వచ్చినా కూడా అక్కడ మిమ్మల్ని ఎవరిని అడగరు. మీకు అడిగే విషయాలు ఏంటంటే మీ సబ్జెక్ట్ విషయాలు అడుగుతారు, పరిసరాల్లో ఉన్న విషయాలు అడుగుతారు, మీ ఊర్లో ఉన్న రైతుల హైదరాబాద్ లో ఒక సొసైటీ ఉంది సార్, అందులో 250 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు ఎవరి ఇంట్లో కూడా టీవీ లేదు. ఆ పిల్లలు ఎంత హుషారుగా ఉన్నారంటే ఏ విషయం అడగండి, వాళ్ళు ఒక్కొక్కరు 100 పుస్తకాలు చదివారు. ఆ పిల్లలు ఒకరితో ఒకరు ప్రమాణంగా మాట్లాడాలంటే వాడు ఎంత ప్రపంచ రాజకీయాల నుంచి, భారతదేశం గురించి, భారతదేశం రైతు గురించి అడిగి కూడా మాట్లాడతారు. ఇప్పుడు మనం అడిగితే ఒకటే, వాళ్ళు వెళ్ళారు, వీడు బయటకు వచ్చాడు, ఇది కొత్తగా అడుగుతుంది, వీడు బయటకు వచ్చారు, ఇంతకుముందు జూనియర్ ఇండియా చేశాడు, ఇప్పుడు నానే చేస్తున్నారు. ఈ విషయాలు తప్ప ఇంకేం తెలియదు మనం. ఆ విధంగా మనం ఎందుకు నేను అదే చెప్తున్నాను, నేను ప్రతి చోట అదే చెప్తున్నాను. రేపు బిగ్ బాస్ కూడా 50,000 కేసు పెడతాను నాకు తెలియదు, కానీ నేను ప్రతి చోట ఇదే చెప్తున్నాను. పిల్లలు ముఖ్యంగా మీ సమయాన్ని ఎలా వాడుకోవాలన్నది చాలా ముఖ్యం. తర్వాత చాలా మంది పరీక్షల నుండి భయపడుతుంటారు పిల్లలు, ఎందుకంటే రోజు చదవం కాబట్టి పరీక్షల రోజు చదివిన భయపడుతుంది. రోజు ఈ బిగ్ బాస్ చేసి రోజు 2 గంటలు మీ పుస్తకాలు చదివి కూర్చోండి, పరీక్ష నా ఎడమ చేత రాసి ఇచ్చింది. మేము చదివేటప్పుడు ఎలా ఉండేదంటే 15 క్వశ్చన్ ప్రశ్నలు ఇచ్చి 10 ప్రశ్నలకు ఆన్సర్లు రాయనేవాడు. 15 ఉండేవి 10కి రాయాలి కాబట్టి 10కి 10 రాస్తే 150 మార్కులు వచ్చేయమ్మా. మేమేమి రాసామంటే మేము 15 రాసేసేవాళ్ళం పేపర్లో. పైన ఏం రాసేవాళ్ళమంటే కరెక్ట్ చేసేవాళ్ళకి మేము 15కు 15 రాసాము. మీకు ఇష్టం వచ్చిన 10 కరెక్ట్ చేయండి, మాకు 100 మార్కులు వస్తాయన్న మాకు కాన్ఫిడెన్స్ ఉంది అని మేము రాసేవాళ్ళం అనమాట. ఎందుకంటే రోజు సాయంత్రం కనీసం 2 గంటలు చదువుకునేవాడు, అందువల్ల కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా చేయకుండా మనం మిగతా ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ పరీక్ష వచ్చేసరికి 3 గంటల వరకు మేల్కొంటాం మనం. తిండి తినం సరిగా, అమ్మ ఏదైనా అమ్మ మీద కోపడతాం. ఇవన్నీ కారణం ఏంటంటే మనం రోజు చేయాల్సిన పని మనం రోజు చేయకపోవడం వల్ల. కాబట్టి పిల్లలు ముఖ్యంగా అమ్మాయిలు, మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంచండి. మీరు కనుక నిర్ణయించుకుంటే దేశాన్ని మార్చే శక్తి మీ అందరికీ ఉంది. ఎందుకంటే భారతదేశం స్త్రీకి దేవత, ఆ
అటువంటి భారతదేశంలో జన్మించిన మీరు భారతదేశానికి వచ్చి ఇతర దేశాల సంస్కృతుల వెంట మీరు పరిగెత్తండి. ఆ సంస్కృతి బాగుంటుంది, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. ప్రపంచంలో అతి ఉత్తమమైన సంస్కృతి ఉన్న దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం అసలు జన్మించామని అందువల్ల మీరు సమయాన్ని చక్కగా వాడుకుంటూ రోజు చక్కగా అభ్యాసం చేసుకుంటూ మీకు చదువు చెప్పే టీచర్లకు గౌరవం ఇస్తూ అమ్మా నాన్నలకు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళాలి. అమ్మని ఎప్పుడు ద్వేషించకండి. మీరు చాలా మంది అమ్మాయిలు చూస్తారు, అమ్మ అంటే కోపడతారు ఈ మధ్యలో. అమ్మతో బయట చేసే అమ్మాయి చాలా మంది ఎక్కువైపోయారు ఈ మధ్యలో. ఏమంటే అమ్మ సక్రమంగా ఉండమని చెప్తుంది మీ గారు. వేడలు లేవమ్మా, ఈ విధంగా డ్రెస్ వేసుకో, ఈ విధంగా వేసుకోవద్దు, నీట్గా ఉండు, తిండి తిను, సమయానికి తిరిగి తిను, ఇవన్నీ అమ్మ చెప్తుందంటే అమ్మ మీద కోపం వచ్చేస్తుంది. అమ్మ చూడండి, మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోయినప్పుడు రాత్రి 2 గంటల వరకు మీ పక్కన కూర్చొని మీకు సేద తెలుస్తూ మీరు చూసేది అమ్మ. నాన్న తను తిన్నాడా లేదా అని పట్టించుకోదు, కానీ పిల్లలు తిన్నారా లేదా అని పట్టించుకుంటాడు అతను నాన్న. కాబట్టి అమ్మ నాన్నలు మనం దేవుడిగా భావించాలి. అప్పుడే మనకు మంచి సంస్కారం వస్తుంది. అదేవిధంగా చదువు చెప్పే గురువులను కూడా మనం ఆదరించాలి, గౌరవించాలి. ఎందుకంటే వాడు చదువు చెప్తున్నాను. ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుకుంటున్నానంటే మా అమ్మా నాన్నలు మా గురువులు చెప్పిన సంస్కారం వల్ల నేను ఈరోజు మాట్లాడగలుగుతున్నాను. మేము వాటికి కనుక సంస్కారం మన మీద ఇవ్వకుండా మనం మాట్లాడగలిగే వాళ్ళు కాదు. అందువల్ల ఏ విధంగా చేస్తూ మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే మంచి స్నేహాలు చేయడం చాలా ముఖ్యం. మంచి స్నేహాలు, చెడు స్నేహాలు ఎప్పుడు చేయకండి. చెత్త విషయాలు చెప్పే ఫ్రెండ్స్ని కానీ, టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ని కానీ వాడు వాళ్ళకి ఫ్రెండ్స్ కాదు, మన శత్రువులు. కాబట్టి అటువంటి ఇవి చేయకండి. ఫేస్బుక్లో వెళ్దాము, మన ఫోటోలు పెడదాము, వాట్సాప్లో వెళ్దాము, మన ఫోటోలు అప్లోడ్ చేద్దాము. ఇలాంటివి ఎవరైనా చెప్పిస్తే వాడికి మంచి మిత్రుడు కాదు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను పోలీసు శాఖలో 25 సంవత్సరాలు పనిచేశాను. మీ ఫోటోలు అక్కడ పెట్టగానే మీ తలకాయ తీసి ఏదో ఒక శరీరానికి తగిలిస్తారు, తగిలించి మీరు బ్లాక్మెయిల్ చేస్తారు. మీ ఇంటి వాళ్ళకి చేస్తాం, మీ ఫోటోలు ఏమి చేస్తాం, అది చేస్తామని ఎంతోమంది అమ్మాయిల మీద అత్యాచారం చేసిన దుర్మార్గం కూడా ఈ సమాజంలో ఉంటారు. అందువల్ల దానికి మూల కారణం ఏంటంటే మనం మన ఫోటోలు దాని మీద పెట్టాం. అందువల్ల ఇప్పుడు మనం చేయాల్సిన పని, ఇప్పుడు మనం చేయాల్సిన పని లక్షణంగా ఉంటూ శుభ్రంగా వంటి చదువుకొని అమ్మ నాన్నలకు పేరు తీసుకురావాలి. అలాగే మన ధ్యేయంగా ఉంటే మీరు మీ జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ విధంగా మీరు నడుచుకోండి. విద్యార్థులకు ఇప్పుడు 3 లక్షలు తీసుకుంటారు. జీవితంలో 3 లక్షలు తెలియజేస్తారు. మొదటిది మీ అమ్మ నాన్న ఒక రోజు మిమ్మల్ని దగ్గర తీసుకుని సభాషణ శభాష మంచి పేరు తెచ్చేవాడు, మన ఇంటికి పేరు తెచ్చేవాడు రోజుని మీ అమ్మ నాన్న మిమ్మల్ని అనగలగండి. అది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం మీకు ఏముండాలంటే మీ కాలేజీకి మీరు ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి. మీ కాలేజీకి మీరు ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా మీరు వెళ్ళగలగాలి. మీరు జీవితంలో మీరు ఏదైనా మంచిది సాధిస్తే మీ ప్రిన్సిపల్ గారు మీకు ఫోన్ చేసి అమ్మ మన కాలేజీలో మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, నువ్వు ముఖ్య అతిథిగా వస్తే పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందమ్మా అని సార్ మిమ్మల్ని ఫోన్ చేసి రావాలి. ఆ స్థాయికి మీరు అడగలగాలి. మూడవది, ఈ మధ్య చాలా మంది పిల్లలు అడుగుతుంటారు, వాళ్ళు అడిగి మీకు ఫేవరెట్ ఎవరంటే సినిమా పేరు చెప్తారు. మొన్న ఎవరో ఒక కాలేజీకి వెళ్తే ఒక అమ్మాయి అనుష్క నాకు చాలా ఇష్టమని చెప్పింది. నేను చెప్పా మా ఫ్రెండ్కు వాళ్ళ బంధువులు అనుష్క వాళ్ళు ఆమెను మీ ఇంటికి తీసుకొస్తే ఏం చేస్తావు తల్లి అంటే అరే సార్ సార్ కూర్చుంటాను ఆమెతో పాటు ఆమెకు మా పుస్తకాలు కావాలి సంతకాలు పెట్టించుకుంటాను, ఆటోగ్రాఫ్ పెట్టించుకుంటాను, ఆమె ఫోటో తీసుకుంటాను. మీ మూడవ లక్ష్యం ఏముండాలంటే జీవితంతో అనుష్క లైన్లో నిలబడి మీ సంతకం కోసం ఎదురు చూడాలని మీరు అనుకోవాలి. జీవితంలో ఏదైనా మంచి విషయాలతో మంచి స్థానాన్ని మీరు సాధిస్తే ప్రపంచమంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి వ్యక్తులుగా మీరు అంతా మారాలని మా అందరి కోరిక ఇక్కడ పెద్దవాళ్ళకి మంచి సంస్కారంతో మంచి కుటుంబానికి మంచి పేరు తెస్తూ దేశానికి పేరు తెచ్చేవాళ్ళు, మన స్కూల్కి పేరు తెచ్చేవాళ్ళు, కాలేజీకి పేరు తెచ్చేవాళ్ళు కావాలి. ఇంకొక ముఖ్యమైన సమస్య ఈ సినిమాల గురించి చెప్పుకుంటుంది అంటే ప్రేమ వ్యవహారాలు. చిట్టీలు అందించుకుంటారంట ఒకరు, వాడు ఏదో మెసేజ్ పెడతాడు ఎస్ఎంఎస్, ఆ ఎస్ఎంఎస్కి రిప్లై రావాలంటే వాడు పోయి ఇంకా ట్రైన్ కింద పడిపోతున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఏంటి ఆలోచించుకుంటే దేశంలో పెరిగిపోతుంది, దేశంలో అందువల్ల
మంచి దేవుడుగా మారడం, దేశానికి ఒక ఆదర్శాన్ని నింపడం మీరు కనుక మీ వచనాలు పెట్టుకుంటే ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చాలా ముఖ్యమైన సంవత్సరం. మీకు సమయాన్ని వృధా చేసుకుంటా పోకుండా, టీవీలో అనవసర కార్యక్రమాలు చూడకుండా, అమ్మా నాన్నను గౌరవిస్తూ, గురువుల్ని గౌరవిస్తూ, మంచి సంస్కారం నేర్చుకుంటూ, మంచి పుస్తకాలు చదువుకుంటూ, మనల్ని మీ ఇంటికే కాదు మీరంతా కూడా దేశాన్ని కూడా గౌరవంతో ఉండాలి. వ్యక్తులుగా మీరంతా తయారవ్వాలి అని పంచలు చూడగానే మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు అండి. అందువల్ల రైతు యొక్క స్థాయిని మనం పెంచాలి అని చాలా ముఖ్యమని నేను చెప్తున్నాను. రైతు యొక్క ఆత్మ గౌరవం ఏదైతే ఉందో ఆ ఆత్మగౌరవం కూడా మండలం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆత్మగౌరవం మీదే మన ఇక్కడికి గవర్నమెంట్ మారే ఆత్మగౌరవం ఉంది. కానీ ఆ ఆత్మగౌరవం అలాగే రైతుల ఆత్మగౌరవాలు పెంచకుంటే మన రైతులు చాలా మంది వదిలేస్తున్నారు వ్యవసాయం. రైతు కొడుకు తన పిల్లవాడిని వ్యవసాయంలోకి రావద్దు అని చెప్తున్నాడు. రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల్ని రాజకీయంలోకి తెస్తున్నారు. డాక్టర్ తన పిల్లవాడిని డాక్టర్గా మారుస్తున్నాడు. సినిమా యాక్టర్లు వాళ్ళకి పిల్లల్ని సినిమాల్లో తీసుకొస్తున్నారు. కానీ రైతు తన పిల్లవాడికి వ్యవసాయంలోకి రావద్దు అని చెప్తున్నాడంటే ఆ పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని గమనించాలనమాట. అందుకనే రైతుల సమస్యల గురించి మాట్లాడడానికి గ్రామ గ్రామాలు తిరగడం జరుగుతుంది. 8వ జిల్లా ఇది నాకు రైతులతో మాట్లాడటం. రైతులు ముఖ్యంగా ఎదుర్కొన్న సమస్యలు మూడు నాలుగు చెప్పింది. మొదటిది వచ్చేసి మేము చెప్పినట్టు గిట్టుబాటు ధర. ఇచ్చిన గిట్టుబాటు ధరలను దళారి కానీ గవర్నమెంట్ కానీ ఇద్దరు ఒకే రేటుకి ఇవ్వాలి. గవర్నమెంట్ 6,000 చెప్పి దళారి వచ్చి 4,000 రూపాయలకు తీసుకెళ్తే మళ్ళా నష్టమయ్యేవాడు రైతు. ఒకవేళ గిట్టుబాటు ధర నిర్ణయించిన తర్వాత రైతు పండించిన మొత్తం పంట గవర్నమెంట్ తీసుకోవాలి. అలా కాకుంటే ఎవరైనా రైతు దగ్గర కొనుక్కుంటే వాళ్ళు అదే రేటుకి ఇవ్వాలని కనుక గవర్నమెంట్ నిర్ణయించి ఒక పథకాన్ని ప్రవేశపెడితే అప్పుడు రైతు బాగుపడతాడు. లేకపోతే ఒక గిట్టుబాటు ప్రకటించడం వల్ల ఏమి ఉపయోగం లేదు రైతు. ఇది మొదటిది మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు గిట్టుబాటు ధర ప్రకటించండి. గిట్టుబాటు ధర కూడా మా వ్యవసాయ పనులు మొదలయ్యేటప్పుడు మీరు చెప్పండి, అందుకు ముందే చెప్పండి. మా చేతిలో పంట అంతా వచ్చి మేమంతా అప్పుకున్న తర్వాత అప్పుడు గిట్టుబాటు ధర ప్రకటిస్తే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అందువల్ల వ్యవసాయ సీజన్ మొదలయ్యే ముందు మాకు గిట్టుబాటు ధర ప్రకటిస్తే మీరు మా పొలం నుంచి ఎన్ని బస్తాలు తీసుకుంటారని చెప్తే దాన్ని బట్టి నేను ప్లానింగ్ చేసుకుంటాను. మీరు నా దగ్గర మీరు గవర్నమెంట్ చెప్తుంది నేను 20 బస్తాలు మాత్రమే తీసుకోగలను, దానికే నేను నా ప్లానింగ్ చేసుకుంటాను. రెండవది మనం అడుగుతున్నది ఏంటంటే గిట్టుబాటు ధర చెప్పిన తర్వాత ఎవరు కొన్నా కూడా అదే రేటు కొనాలి, ఆ రేటు కన్నా తక్కువ ఎవరు కొనకూడదు అన్నది మనం చేయగలిగితే అప్పుడు రైతు బాగుపడతాడన్నది మనకి మొదటి మాట. రెండవది వచ్చేసి ఉపాధి హామీ పథకం, వ్యవసాయ పనులు ఈ రెండింటిని అనుసంధానం చేయాలన్నది ఒకటి ప్రముఖమైన మరి మాట మనం పెట్టాం. అది ముఖ్యమైనది. ఆ మెకానిజం ఎట్లా రావాలో మనం చూద్దాం. రైతు 75%, రైతు 25%, ప్రభుత్వం 75% ఇవ్వని మనం అడుగుతున్నాం. ఎందుకంటే రైతు ఖర్చు తగ్గాలి. రైతు ఖర్చు తగ్గి మార్కెట్లో ధర ఎక్కువైతే అప్పుడు రైతు ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు ధర పెరుగుతుంది, రేట్లు తగ్గిపోయాయి, కాబట్టి రైతు నష్టపోతున్నాడు అనమాట. కాబట్టి ఈ రెండు విధానాలు చేయాలని మనం అడుగుతున్నాం. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో భూములు ఎక్కడం. ఇది ఒక ముఖ్యమైన సమస్య, నాకు చాలామంది రైతులు చెప్పడం జరిగింది. ఆన్లైన్లో మా భూములు ఎక్కకుంటే మాకు లోన్లు దొరకదు, సబ్సిడీ దొరకదు, ఏమీ దొరకదు. అందువల్ల ఆన్లైన్లో చేయడం ఒక సమస్య. నాలుగవది వచ్చేసి చుక్కల భూముల సమస్య. చుక్కల భూములు ఇక్కడ ఉన్నాయో నాకు తెలియదు, ఇక్కడ కూడా ఉన్నాయి చుక్కల భూముల సమస్య. అందువల్ల మనం ఇది లేబర్ గవర్నమెంట్ అయినా అందువల్ల విశేష గ్రామ సభలు పెట్టి మేము చుక్కల భూముల గురించి కంప్లైంట్ తీసుకుంటామని చెప్పారు. మరి అది ఏ విధంగా చేస్తారో మనం చూద్దాం. ఐదవ ముఖ్యమైన మనం అడుగుతున్నది ఏంటంటే ఒక పారిశ్రామిక వేదిక వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతానంటే చాలా డబ్బులు ఇస్తున్నారు. కానీ నేను 1 లక్ష రూపాయల క్రాప్ లోన్ కోసం నా దగ్గర ఉన్న 5 ఎకరాల భూమిని మార్కెట్ చేస్తున్నాను. ఇంకా బ్యాంక్ లో నా పట్టదారు పాస్ పెట్టాను కదా ఫ్యాక్టరీ అయితే. అందువల్ల మేము ఏమడుగుతున్నామంటే భూమి యొక్క విలువలో కనీసం 25-50% దాకా మాకు లోన్ ఇవ్వండి. ఇప్పుడు నేను 5 ఎకరాల భూమి మార్కెట్ చేస్తున్నానంటే నా పట్టదారు పాస్ ఇస్తున్నాను. ఒక్కొక్క ఎకరం 2 లక్షలు అంటే నేను 10 లక్షల విలువ చేసే భూమిని బ్యాంక్ దగ్గర పెట్టి నేను 1 లక్ష తీసుకుంటున్నాను. మళ్ళా ఏదైనా కావాలని నేను బ్యాంక్ దగ్గరికి పెడితే మళ్ళా భూమి తీసుకురామంటాడు. ఎక్కడి నుంచి తెచ్చేది? నా దగ్గర ఉన్నదే 5 ఎకరాలు, అది నేను ఆల్రెడీ పెట్టేస్తుంది.
అందువల్ల మేము ఏమడుగుతున్నాం అంటే 10 లక్షలు నా ఎదుర్ని నాకు 2.5 లక్షలు కలిసి 25% నేను మంచి విత్తనాలు కొనుక్కుంటాను, మంచి ఎరువులు కొనుక్కుంటాను, మంచి మంచి వ్యవసాయం చేసుకుంటాను. 1 లక్ష తెచ్చుకొని నేను మిగతా డబ్బులు మన సౌకర్యం దగ్గర నుంచి తీసుకున్నాను 2 లక్షలు, మరి నేను ఎప్పుడు బాగుపడతాను? అందువల్ల వడ్డీలే సరిపోతున్నాను. అందువల్ల ఏమడుగుతున్నాం అంటే 1 లక్ష ఏదైతే లోన్ ఇస్తున్నారో అది చూడకుండా నా భూమి విలువ ఏదో చూసి దానిలో 25% మినిమం రాదు, రైట్? నేను ఒక బాగుపడతానని చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి 5 సమస్యలు. ఇంకొకటి ముఖ్యంగా మనం అడుగుతున్నది ఏంటంటే పంట బీమా. ఇప్పుడు పంట బీమా ఏమవుతుందంటే నాకు లోన్ ఇచ్చేటప్పుడే ప్రీమియం కట్ చేసేసుకుంటాడు, కట్ చేసుకుని ఇస్తాడు. కానీ నా పంట పాడైతే నాకు బీమా ఇవ్వడు. మీ పంటలో మొత్తం పాడైతే అప్పుడు నీకు బీమా ఇస్తానని అంటాడు. మనం ఏమడుగుతున్నాం అంటే నా ప్రీమియం నా మీద నుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కారు కొనుక్కుంటాను, కారు నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను, కారు ఏదైనా అయితే నాకు వస్తుంది. లేకుంటే మా ఈ ఊళ్ళో ఉన్న కార్లన్నీ చెడిపోతే అప్పుడు నీకు బీమా ఇస్తానంటే అది ఎట్లా నడుస్తుంది? అదే నా పంట నష్టమైంది, నా పంట నష్టమైంది, నా దగ్గర నుంచి ప్రీమియం తీసుకుంటున్నా కాబట్టి నా నష్టం నాకు ఇవ్వాలి. మా ఊరంతా మండలం అంతా నష్టమైందని నాకు ఇస్తానంటే ఏం ఉపయోగం? అడిగిన లేదు. కాబట్టి ఇవన్నీ 6-7 సమస్యలు తీసుకుని మనం గవర్నమెంట్ దగ్గర వెళ్తున్నాం. వెళ్ళి మనం నివేదిస్తాం, నివేదించి యాక్సెప్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇస్తే బాగుంటుంది. మొత్తం పెద్ద సంఖ్యలో ఒకసారి మహారాష్ట్రీ 50,000 మంది రైతులు నాసిక్ నుంచి ముంబై సిటీ వరకు మా కార్నాడకి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ డిమాండ్ అనేది ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే రైతులు గొంతు ఆ మేడలు చేసే బాధ్యత మనందరి. కాబట్టి మనం మొదట ఈ మార్గంలో వెళ్ళి ఇద్దాం. ఆ మార్గంలో వెళ్ళి ఇవ్వకుంటే మిగతా మార్గాన్ని కూడా ఆలోచించాల్సి వస్తుంది. మనం మీ అంతా తయారుగా ఉంటే ఆ మార్గం కూడా మనం అవ్వాలి. కానీ మన సమస్యలు దూరం అవ్వాలి, ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళామని మీరు తెలియజేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి మీరు చెప్పారు, దాని గురించి నేను రాసుకున్నాను. ఎవరైతే ఈ నివేదనలు ఇచ్చారో వాళ్ళకి పేరు తర్వాత వాళ్ళ నెంబర్ కూడా తీసుకున్నాను. నేను మళ్ళీ వెళ్ళిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.